Narayana Samarambham, Shankaracharya Madhyamam, Sri Siddheshwara Paryantam, Vande Guru Parampara. Suklam Bharadaram Vishnum, Sasivarnam Chaturbhujam, Prasannavadanam Chayet, Sarva Vighnopashantaye, Agajanana Padmarkam, Gajanana Maharnisham, Anekadantam, Bhaktanam, Ekadantam Upasmahi, Vigna Nayakudu, Vigna Raju. గజముఖుడైనటువంటి వినాయకునికి నమస్కరిస్తూ అనంత అనిర్వచనీయమైన నిర్గుణాకారంలో ఉన్నటువంటి మహాపరమేశ్వర చైతన్యం ఆకృతిని ధరించాలి, ఒక సృష్టిని ప్రారంభింపజేయాలి, సగుణమైన రూపాలను వ్యక్తీకరింపజేయాలి అని అనుకున్నది. మొదట శబ్దం ఉద్భవించింది, ఆ తర్వాత వాయువు, అగ్ని, జలము, చివరిగా పృథ్వీ ఉద్భవించింది. పంచభూతాత్మకమైన వేళ ఉద్భవించిన ఆది శబ్దమే ఓంకారం. ఆ ఓంకారం ఏనుగు తొండ ఆకృతిలో, గజ తొండ ఆకృతి తీసుకున్నది, వినాయక స్వరూపంగా మారింది. యోగశాస్త్రం కూడా చెప్తున్నది మూలాధారంలో ఉండేది వినాయకుడే, ఆ మూలాధార చక్రాన్ని అధిష్ఠించిన దేవత వినాయకుడే అని చెప్తున్నది. గాణపర్చ్యం అని కొంతమంది గణపతిని మాత్రమే ఉపాసించేవాళ్ళు ఉండేవాళ్ళు కొంతకాలం క్రిందట. ఎలా అయితే శైవము, వైష్ణవము, శాక్తయం ఉన్నదో అట్లాగే గాణపర్చ్యము, సౌరవ మతం కూడా ఉండేవి. అటువంటి విఘ్నరాజు, వినాయకుడు, గజముఖుడు భాద్రపద శుక్ల చవితి నాడు ఉదయించాడు. వినాయక చవితిగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. వినాయక అవతరణ గురించి, వినాయకుని కథల గురించి మనకి ముఖ్యంగా గణేష పురాణంలోనూ, ముద్గల పురాణంలోనూ కనిపిస్తున్నది. అట్లాగే గణపతి అథర్వణ శీర్షలో కూడా గణపతికి సంబంధించిన అనేక విశేషాలు చెప్పబడ్డాయి. ప్రతి సంవత్సరము మనం చదువుకునే కథ వినాయకోత్పత్తి కథ. పరమేశ్వరి, ఆ పార్వతీదేవి తాను ఒంటికి నలుచుకున్న నలుగు పిండితోటి ఒక బాలుణ్ణి చేసిందని, స్నానానికి వెళ్తూ కాపలాగా ఉంచింది, ఈ లోపల పరమేశ్వరుడు వచ్చాడు, ఆ బాలుడితో వాగ్వివాదం జరిగింది, పరమేశ్వరుని లోపలికి వెళ్ళనివ్వలేదు, ఆగ్రహంతో ఆ త్రిశూలధారి ఈ బాలుడి తలను ఖండించాడు. ఆ తర్వాత పార్వతీదేవితో ఈ విషయ ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె తీవ్ర క్రోధితురాలైంది, దుఃఖితురాలైంది. అయ్యో నా బిడ్డ, నా బిడ్డను చంపేశారా నా భర్త అయ్యుండి మీరు అని బాధపడింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి దుఃఖాన్ని తీర్చడం కోసం, ఆ బాలుని బ్రతికించడం కోసం ఏనుగు తలను తీసుకొచ్చి ఆ ఖండించినటువంటి తల పెట్టవలసిన చోట అతికించాడు. గజముఖుడుగా మారాడు వినాయకుడు. మొదట ఆది శబ్దం పంచభూతాత్మకమైన వేళ వినాయకుడు ఉద్భవించాడు. ఆయన వినాయకుడే కాదు, విగత నాయకుడు అని కూడా అన్నారు. అంటే ఆయనకి ఏ నాయకుడు ఉండడు, ఆయనే సమస్త ప్రపంచానికి నాయకుడు అని అర్థం. ఇది మనకి కనిపించే వినాయకోత్పత్తి కథ. అయితే మరొక కథ, గజాసురుడనే రాక్షసుడిని చంపిన తర్వాత అతని కోరిక మేరకు శివుడు ఈ బాలకుడికే ఆ తల అంటించాడని మరొక కథ. బ్రహ్మవైవర్తత పురాణంలో మరొక చిత్రమైన కథ కనిపిస్తున్నది. పార్వతీదేవి సంతానం లేకపోతే విష్ణువుకు సంబంధించిన వ్రతం చేసిందని, విష్ణువు అనుగ్రహించాడని, అయితే కొన్ని కారణాల వల్ల ఈ బాలుడి శిరస్సు ఖండించబడినప్పుడు, తల తెగి కింద పడినప్పుడు గరుత్మంతుణ్ణి పుష్పభద్ర నదీ తీరానికి పంపించి ఏనుగు తలని ఖండించి తెప్పించాడని కనిపిస్తున్నది. అలాగే ఇంకొక కథ ఏమనిపిస్తున్నదంటే, మాలినీదేవి అనే ఒక గజముఖ స్త్రీదేవత పార్వతీదేవి పరివారంలో ఉన్నదని, తాను నలుచుకున్న నలుగుని, స్నానం చేసిన నీళ్ళని గంగానదిలో పడేసినప్పుడు మాలినీదేవి అనే ఒక గజముఖ స్త్రీ దేవత ద్వారా
వినాయకుడు ఉద్భవించాడు, గజముఖుడైన వినాయకుడు అని మరొక కథ కనిపిస్తున్నది. అయితే ఆవిడ కూడా గణపతిని పెంచిన తల్లి మాత్రమే అసలు తల్లి పార్వతీదేవి అని చెప్తున్నది పురాణ వాంగ్మయం. గణపతిని పునర్జీవితం చేశాడు శివుడు గజముఖుడుగా. ఆ సందర్భంలో పార్వతీదేవిని మరింత సంతోషపెట్టాలి, తాను తెలియక ఖండించాడు గణపతి తలని, కాబట్టి అతనికి వరాలు ఇవ్వాలి, అజేయుడుగా నిలపాలి, తన కుమారుడు గణపతి కాబట్టి పరమేశ్వరుడు అనేక వరాలు ఇచ్చాడు, విఘ్నాలకి అధినాయకుణ్ణి చేశాడు, ఏ పూజ జరిగినా, ఏ క్రతువు జరిగినా, యజ్ఞం జరిగినా, యాగం జరిగినా, ఎటువంటి శుభకార్యం జరిగినా మొదట వినాయకుణ్ణి పూజిస్తే తప్ప ఇతర దేవతలని పూజించకూడదు, మొదట వినాయకుడి పూజే జరగాలి అని చెప్పి వరమిచ్చాడు పరమేశ్వరుడు. అలా విఘ్నరాజు, విఘ్న వినాయకుడు, విఘ్నాలను తొలగించి సర్వశుభాలని అందించే గణపతి పూజ సర్వదా శ్రేష్టమైంది. ఒకసారి దేవసేనలకి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, ఆయన రాక్షసుల మీద యుద్ధానికి బయలుదేరాట. అన్నగారే కదా గణపతి, ఒక మాట చెప్పి వెళ్దాంలే అనుకున్నాడు. ఇంద్రుడు వచ్చి కాళ్ళు కడిగాడు, యుద్ధానికి బయలుదేరిపోతున్నాడు. ఉన్నట్లుండి సుబ్రహ్మణ్య స్వామి కాళ్ళు స్తంభించిపోయినాయట. ఎందుకు అంటే, అయ్యో నేనేం పొరపాటు చేశానని ఆలోచిస్తుంటే అప్పుడు పార్వతీదేవి చెప్పిందిట, వినాయకుడు నీకు అన్నయ్య ఉండొచ్చు కానీ పరమేశ్వరుడు వరమిచ్చాడు, ఏ పనికి వెళ్ళినా కూడా, ఏ కార్యం తలబెట్టినా కూడా ప్రథమ పూజ వినాయకుడికి చేసి కానీ బయలుదేరకూడదని, విఘ్నాలు వస్తాయని. నీవు అన్నగారులే ఒక మాట చెప్పి వెళ్దాంలే అనుకున్నావు, కానీ విఘ్నేశ్వరుడి పూజ నీవు కూడా చేయాలి, చేస్తేనే నీవు ఏ విఘ్నాలు, ఏ ఆటంకాలు లేకుండా యుద్ధంలో విజయం సాధించుకొస్తావు అని చెప్పింది. అప్పుడు విఘ్నేశ్వరుణ్ణి స్మరించాడు స్కందుడు. అతని కాళ్ళు మామూలుగా వచ్చాయి, ప్రథమ పూజ గణపతికి చేశాడు, యుద్ధానికి వెళ్ళాడు, రాక్షసుల్ని సంహరించాడు, విజయలక్ష్మి వరించింది, తిరిగి వచ్చాడు దేవతలను రక్షించి. కాబట్టి ఎవరైనా సరే ప్రథమ పూజ గణపతికే చేయాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, సర్వ విఘ్నహరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందే అహం గణనాయకం. గణాలకి అధినాయకుడు గణపతి, అందుకే ఆయన గణపతి అన్నారు. శివపార్వతులు గణాలకి వినాయకుడిని అధిపతిం చేయాలా, సుబ్రహ్మణ్యుడిని అధిపతిం చేయాలా అంటే ఎవరు భూమండలంలో ఉన్నటువంటి సమస్త తీర్థాలలో ముందుగా స్నానం చేసి తిరిగి వస్తారో వాళ్ళ దగ్గరికి, శివపార్వతుల దగ్గరికి, వాళ్ళని గణాలకు అధిపతిం చేద్దాము అని అనుకున్నారు. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి నెమలిమాహనం వేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. గణపతి తల్లిదండ్రులకు వచ్చి, నా ఆకారం కానీ నాకున్న మూషిక వాహనంతో కానీ నేను ఇది సాధించలేనేమో అనిపిస్తున్నది, కానీ జగజ్జనని నా తల్లి పార్వతీదేవి, మీరు నా తండ్రి, మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ సమస్త ప్రపంచానికి కూడా ప్రదక్షిణ చేసినట్టే, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణ చేస్తే సమస్త తీర్థాలలో స్నానం ఆచరించినట్లే, సమస్త భూమండలానికి ప్రదక్షిణ చేసినట్లే అని చెప్పి గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు.